బజాజ్ ఫైనాన్స్ నుంచి మాట్లాడుతున్నాను. బజాజ్ ఫైనాన్స్ లో మీరు వాల్యుబుల్ కస్టమర్ అవడం వల్ల పర్సనల్ లోన్ అవైలబుల్ ఉంది. డీటెయిల్స్ చెప్దామని కాల్ చేశాం. చెప్పండి మేడం. ఒక్క నిమిషం సార్, మీకు ఎంత అమౌంట్ అవైలబుల్ గా ఉంది అంటే? మేడం ఒక చిన్న డౌట్ మేడం, ఈ ట్రైన్ లో ఏమన్నా సెకండ్ హ్యాండ్ దొరుకుతాయి మేడం? ఏం సార్? ట్రైన్ లో మేడం, ఇప్పుడు లారీలు బస్సులు కార్లు సెకండ్ హ్యాండ్ దొరుకుతాయి కదా, ట్రైన్ లో ఏమన్నా దొరుకుతాయి మేడం? అది నాకు తెలియదు సార్. అంటే ట్రైన్ లో దొరుకుతాయి మేడం. మీ దగ్గర బజాజ్ ఫైనాన్స్ లోన్ తీసుకుని ట్రైన్ లో కిరాయికి దొరుకుకోవచ్చు మేడం. దసరాకు సంక్రాంతికి సికింద్రాబాద్ నుంచి ఇటు గుంటూరు దొరుకుకోవచ్చు మేడం. సార్ అంటే ట్రైన్స్ అవి మేమేమి సేల్ చేయట్లేదు సార్, పర్సనల్ లోన్ ఒక్కటే మేము సేల్ చేస్తాం. ఈ ట్రైన్ లో ఏమన్నా సెకండ్ హ్యాండ్ అమ్మితే కనుక్కోండి మేడం. మీరు ఎట్లా లోన్ ఇస్తారు కదా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు లోన్ అవైలబుల్ ఉంది సార్, అది డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాము. కాదు మేడం, మీరు ట్రైన్ లో ఏమన్నా సెకండ్ హ్యాండ్ దొరుకుతాయి మేడం, నేను కొనుక్కుంటాను. ఈ లారీలు బస్సులు దొరుకుతాయి కదా మేడం సెకండ్ హ్యాండ్, ట్రైన్ లో ఏమన్నా దొరుకుతాయి? దొరకవు సార్. మరి లోన్ తీసుకుని వేస్ట్ కదా మేడం. ఇప్పుడు మీకు లోన్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? నాకు ట్రైన్ లో ఏమన్నా సెకండ్ హ్యాండ్ దొరికితే తీసుకుంటాను మేడం. సార్ ఇక్కడ ట్రైన్ లో ఉండవు సార్, మీకు లోన్ కావాలంటే చెప్పండి, డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లోన్ కావాలి మేడం, కానీ నాకు ట్రైన్ లో ఏమన్నా సెకండ్ హ్యాండ్ దొరికితే తీసుకుంటాను మేడం. అది ఇక్కడ అమ్మా సార్. ఈ ట్రైన్లు సెకండ్ హ్యాండ్ దొరుకుతాయి మేడం. సంక్రాంతికి దసరాకి ఇట్లా హైదరాబాద్ నుంచి ఊర్లోకి తిప్పుకోవచ్చా మేడం? అది మీ ఇష్టం సార్, ఎవరైతే మీకు సేల్ చేస్తారో వాళ్ళని అడగండి సార్. మీరు కనుక్కోండి చెప్పండి మేడం. మా డిపార్ట్మెంట్ అది కాదు సార్, మాది పర్సనల్ లోన్ డిపార్ట్మెంట్. ఖాళీ డబ్బులు ఇస్తారా మేడం? ఎస్ సార్. సరే మేడం, ఎక్కడ రమ్మంటారు మేడం? ఇప్పుడు లోన్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్, వినండి. మీరు నెక్స్ట్ లోన్ తీసుకోండి. ఇన్ కేస్ మీరు ట్రైన్ కొనుక్కోవాలనుకుంటే ఎక్కడ అమ్ముతారో అది మాకు తెలియదు సార్, మీరు అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. నేను కనుక్కున్నాక చెప్తే ఉంటాయి కదా మేడం, మళ్ళీ మీరు డబ్బులు ఇస్తారు, ఖర్చు అయిపోతాయి మేడం. సరే, మీరు ఇప్పుడు డబ్బులు ఇస్తా ఉంటారు కదా, తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఖర్చు అవుతాయి కదా మేడం. అంటే ఇప్పుడు ఎలానో మీరు లోన్ తీసుకొని ఆ ట్రైన్ కోసమే కదా వెళ్తారు కొనడానికి. దొరుకుతాయి మేడం అట్లా, ఇప్పుడు 100 మంది ఎక్కేది. అది సార్ మీరు ఎవరిని అడగాలంటే సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంటది కదా సార్, అక్కడికి వెళ్ళి వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. దొరుకుతాయి కదా మేడం? ఎస్ సార్, వాళ్ళని వెళ్ళి అడగండి, దొరుకుతాయి అక్కడ. సరే మేడం, నేను దొరికి చెప్తాను మేడం. డబ్బులు అప్పుడు ఏది ఇచ్చేయండి. డబ్బులు ఎట్లా మేడం, మేము వచ్చి తెచ్చుకోవాలా, మీరు పంపిస్తారా మేడం? ఏమేస్తాం సార్ మీకు అకౌంట్ లోకి? నాకు అకౌంట్ లేదు మేడం. బ్యాంక్ అకౌంట్ లేదా సార్? లేదు మేడం. అంటే ఇప్పుడు ట్రైన్ కొన్నప్పుడు మనీ సెండ్ చేస్తారు కదా సార్, అప్పుడు ఆ అకౌంట్ మాకు ఇస్తే మేము వేస్తాం. అకౌంట్ లేదు మేడం, నేను సంచి తెచ్చుకుంటాను ఒకటి చిన్నది, దాంట్లో వేసేయండి మేడం. ఓకే సార్. సరే ఓకే సార్, థ్యాంక్ యూ. సరే, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ బజాజ్. థ్యాంక్ యూ.